ఎన్నికల సన్నద్ధత విషయంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా అన్ని రకాలుగా సమాయత్తమయ్యే ప్రక్రియలో భాగంగా మరి ఈరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎన్నికల వార్ రూమ్ బిఆర్ఎస్ తరపున ఏర్పాటు చేసుకున్నాం ఆ వార్ రూమ్ లో ఉన్న ఇన్చార్జిలు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులందరితో కూడా కలిసి ఈరోజు కేంద్ర కార్యాలయంతో కేంద్ర ఎన్నికల కార్యాలయంతో ఎట్లా పని చేయాలి ప్రతిరోజు ఏ రకంగా మరి ఈ యుద్ధంలో ముందుకు పోవాలి ఏ రకంగా మనం శాస్త్రీయంగా పోయినట్టయితే మనకు ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా ఈరోజు మరి వివిధ ప్రతినిధులందరూ కూడా ఆ విషయంలో ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడికి 119 నియోజకవర్గాల నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు గౌరవనీయులైన వార్ రూమ్ రిప్రజెంటేటివ్స్ వారందరికీ కూడా చెప్పింది ఏమిటి అంటే అల్టిమేట్గా ప్రజల మూడు చాలా బాగుంది నిన్న ఈ రోజు మీరు చూసినట్టయితే మూడు సర్వే రిపోర్ట్లు కూడా కొత్తవి బయటకు వచ్చినాయి అన్నింటిలో కూడా 70, 74, 80 సీట్ల పైనే బీఆర్ఎస్ గెలుస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అనే మాట బలంగా సర్వే ఏజెన్సీలు కూడా చెప్తా ఉన్నాయి కేవలం ఆ మూడుని సానుకూలంగా ఓటు రూపంలో మలుచుకోవడానికి సానుకూలంగా ఉన్న ప్రతి ఓటరు ఓటింగ్కి వచ్చే విధంగా చూసుకోవడానికి ఏ రకమైన వ్యూహాలు అవలంబించాలి ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో అందరం కూడా మాట్లాడుకున్నాం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని రిజిస్టర్ చేస్తుంది ఎన్నికల రణరంగంలో వెనుజూపు పారిపోయినారు అనుకుంటాం ఏముంది ఇదివరకు రాజీనామా చేయమంటే పారిపోయింది కిషన్ రెడ్డి గారు మళ్ళొకసారి ఎన్నికల్లో కూడా పిచ్చేముడని పరిగెట్టినట్టున్నారు వాళ్ళకి 119 స్థానాల్లో ఈరోజు దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి 40 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్కు లేరు సరిగా వాళ్ళు కలలు కనొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వాస్తవం ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలు మాతో ఉన్నారు ప్రజల ఆశీర్వాదం మాతో ఉంది 1000% అందుకే ప్రజల ఆశీర్వాదంతో వారి దయతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునే కర్మ మాకు పట్టలేదు ఎందుకంటే ఒక దొంగను తీసుకొచ్చి 50 కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ అది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు సంస్కారం గురించి చెప్పాలంటే జానారెడ్డి గారు పెద్దలు వారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి కేసీఆర్ గారికి పిండం పెట్టమన్నప్పుడు ఏం పోయింది సంస్కారం ఎక్కడ వచ్చింది సంస్కారం కేసీఆర్ గారిని బహిరంగంగా ఉరిదీసి రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఇదే జానారెడ్డి గారు నోరెందుకు పెగలలేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు మా అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని అట్లాంటప్పుడు మాకు సంస్కారం గురించి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు ఎన్నికల సన్నద్ధత విషయంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా అన్ని రకాలుగా సమాయత్తమయ్యే ప్రక్రియలో భాగంగా మరి ఈరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎన్నికల వార్ రూమ్ బీఆర్ఎస్ తరపున ఏర్పాటు చేసుకున్నాం ఆ వార్ రూమ్లో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులందరితో కూడా కలిసి ఈరోజు కేంద్ర కార్యాలయంతో కేంద్ర ఎన్నికల కార్యాలయంతో ఎట్లా పనిచేయాలి ప్రతిరోజు ఏ రకంగా మరి ఈ యుద్ధంలో ముందుకు పోవాలి ఏ రకంగా మనం శాస్త్రీయంగా పోయినట్టయితే మనకు ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా ఈరోజు మరి వివిధ ప్రతినిధులందరూ కూడా ఆ విషయంలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి 119 నియోజకవర్గాల నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు గౌరవనీయులైన వార్ రూమ్ రిప్రజెంటేటివ్స్ వారందరికీ కూడా చెప్పింది ఏమిటి అంటే అల్టిమేట్గా ప్రజల మూడు చాలా బాగుంది నిన్న ఈరోజు మీరు చూసినట్టయితే మూడు సర్వే రిపోర్ట్లు కూడా కొత్తవి బయటకు వచ్చినాయి అన్నింటిలో కూడా 70, 74, 80 సీట్ల పైనే బీఆర్ఎస్ గెలుస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అనే మాట బలంగా సర్వే ఏజెన్సీలు కూడా చెప్తా ఉన్నాయి కేవలం ఆ మూడుని సానుకూలంగా ఓటు రూపంలో మలుచుకోవడానికి సానుకూలంగా ఉన్న ప్రతి ఓటరు ఓటింగ్కి వచ్చే విధంగా చూసుకోవడానికి ఏ రకమైన వ్యూహాలు అవలంబించాలి ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో అందరం కూడా మాట్లాడుకున్నాం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని రిజిస్టర్ చేస్తుంది ఎన్నికల రణరంగంలో వెనుజూపు పారిపోయినారు అనుకుంటాం ఏముంది ఇదివరకు రాజీనామా చేయమంటే పారిపోయింది కిషన్ రెడ్డి గారు మళ్ళొకసారి ఎన్నికల్లో కూడా పిచ్చేముడని పరిగెట్టినట్టున్నారు వాళ్ళకి 119 స్థానాల్లో ఈరోజు దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి 40 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్కు లేరు సరిగా వాళ్ళు కలలు కనొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వాస్తవం ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలు మాతో ఉన్నారు ప్రజల ఆశీర్వాదం మాతో ఉంది 1000% అందుకే ప్రజల ఆశీర్వాదంతో వారి దయతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునే కర్మ మాకు పట్టలేదు ఎందుకంటే ఒక దొంగను తీసుకొచ్చి 50 కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ అది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు
అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. సంస్కారం గురించి చెప్పాలంటే జానారెడ్డి గారు పెద్దలు, వారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. కేసీఆర్ గారికి పిండం పెట్టమన్నప్పుడు ఏం పోయింది సంస్కారం? ఎక్కడ వచ్చింది సంస్కారం? కేసీఆర్ గారిని బహిరంగంగా ఉరిదీసి రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఇదే జానారెడ్డి గారు నోరెందుకు పెగలలేదు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు మా అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని. అట్లాంటప్పుడు మాకు సంస్కారం గురించి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు.